జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టుకోవాలి. నిజంగా రామదండు మనదే రామదండు అంటే రామదండు దంచుడు కొట్టడం మొదలైతే భక్తారా ఈ బడబాజీగాలందరూ కలుసుకోగలుగుతారా? పొదిగాళ్ళు వేస్తే కొట్లాడి అలసిపోయి వందల కేసులు పెట్టుకొని జైల్లోకి పోయి ఉక్కు లెక్క రాడదైనటువంటి మనం ఒక్కసారి కనుక బయటకు వచ్చి సరే ఇప్పుడు ఎందుకు కొట్లాడల పంచాయతీ వద్దు అని దండం పెట్టి అడుగుతున్నాం. ఇది మేము మంచిగా డెవలప్ చేస్తున్నాం. యువకులకు ఇది చేసినాం, మహిళలకు ఇది చేసినాం, ముసలికి ఇది చేసినాం. కాబట్టి దయచేసి మాకు ఓటు వేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసి అడుగుతున్నాం. అట్లా కాకుండా అబద్ధ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకొని ముందుకు పోతున్నాడని రామదండ అంతా ఎగబడి కనుక దంచుడు కొడుతుంది. దంచుడు అంటే మనం కొట్టడానికి కాదు అర్థం, ఓట్లతో దంచుడు అని అర్థం. ఓట్లు మంచిగా ఇప్పించుకొని మనవలకు ఓట్లతో మనం గెలిచి కనుక వాడు ఇష్టం వచ్చినట్టు మాట దీని మీద ఒకడే అరగుండోడు ఇంకోటేమో పూర్తి గుండోడు వాళ్ళ చెంప మీద చెల్లు మనకు వచ్చినట్టు కనుక మన తీర్పు రేపు ఉందనుకో కొద్దిగా ఎవరైనా మాట్లాడతారా? మన దిక్కు చూసి ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తే అందుకు నాకు సరిపోతలేదు. చదువు రావాళ్ళందరూ వచ్చి ఇలా చదువు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటాయని చెప్పేటువంటి పరిస్థితి, అంటే దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ నిలబడ్డ వాళ్ళు ఇలా కనపడే వాళ్ళంతా కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకులాగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ముందు భాగాన్ని నిలబడితే దాంట్లో కొద్ది మందికి అవకాశాలు వస్తే ఎక్కడ అవకాశం వచ్చినా సరే మనందరినీ ప్రోత్సహించే విధంగా ఒక్కొక్కరిని ఒక్క దగ్గర నిలబెట్టి మా అందరికీ అవకాశం ఇచ్చారంటే అది టీఆర్ఎస్ పార్టీ పుణ్యం, కేసీఆర్ గారి పుణ్యం. ఆ సందర్భంలో నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.